చేస్తున్నా. అర్థం కాకపోతే అడగండి, మళ్ళా చెప్తాను. ఒక నేపథ్యం, ఒక మంచి కుటుంబ నేపథ్యం. ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీస్ అవుతారు. దానిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి యుక్త వయసు వచ్చి చదువు సరిగా అబ్బక బజార్ల ముట్టు తిరుగుతూ అక్కడక్కడ తప్పిపోతూ అక్కడక్కడ దొరికిపోతూ ఏం చేయాలో అర్థం కాక, పాపం తల్లిదండ్రులు అన్నయ్యలు బాగా మంచి దశలో ఉన్నారా, ఒక మంచి రంగంలో చదువుకోపోతే చదువుకుపోయా అన్నయ్య దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి అన్నయ్య దగ్గర పెడితే అన్నయ్య దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను అన్నల దగ్గర ఉన్నాను, అన్నయ్యల దగ్గర ఉన్నాను, అన్నల్లో కలిసిపోతాను, రవిడీజం చేస్తాను, అక్కడ ఇక్కడ గోకుతాను, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చివరికి అనేక సదుపాయాలు కల్పించి అనేక రంగాల్లో నువ్వు బాగుపడరా అని పెట్టుబడులు పెట్టి పెడితే అన్ని రంగాల్లోనూ నాశనం చేసేస్తే ఇక లాభం లేదు, వీడిని మన రంగంలోనే పెడదామని ఆయన పాపం సినిమాలోకి తీసుకొస్తారు, అది ఆ రంగంలోకి తీసుకొస్తారు. అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అన్నయ్యల కన్నా పెద్ద సెలబ్రిటీగా తయారవుతాడు. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా జనం పోగవుతుంటారు, అమాయక జనం ఈరలేస్తూ ఉంటారు. పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెప్పి అసలు దేశం గురించి, సమాజం గురించి, మానవత్వం గురించి, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు. ఇది అతను బయటకు కనిపించేటటువంటి కథ. మేడిపండు చూడు మెలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది కదా. అలాగే అది కట్ చేస్తే అతని జీవితంలోకి వస్తే, నిత్య జీవితంలోకి యుక్త వయసులాగానే పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పట్టుమని 2 సంవత్సరాలు ఉండదు. పిల్లలకు అంటాడు, భార్యతో విభేదిస్తాడు. ఎందుకు విభేదిస్తా అంటే సంసారం చేస్తూనే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ స్త్రీ బ్లాక్మెయిల్ చేస్తుంది లేదా అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇదంతా చేసావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా చేయవా అంటాడు. అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుంటాడు, 2వ భార్యను చేసుకుంటాడు. కథ ఇంతవరకు అయిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు. మొదటి భార్యకి ఏం జరిగిందో మళ్ళీ 2వ భార్యకి అదే జరిగింది, 2వ భార్యకి ఏం జరిగిందో 3వ భార్యకి అదే జరిగింది, 3వ భార్యకి ఏం జరిగిందో 4వ భార్యకి అదే జరుగుతుంది. సీరియస్ గా జరుగుతూనే ఉంటాయి. ఈయన మాత్రం అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతూనే ఉంటాడు. ఈ సీరీస్ జరుగుతూనే ఉంటాయి. పొట్ట విప్పి చూస్తే పురుగులే కనపడుతుంటాయి. బయటికి మాత్రం అద్భుతమైన మేకప్ లో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు, సంఘ సంస్కర్త లాగా ఫోజులు, ఇవన్నీ పెడుతుంటాడు. ఇది కథావృత్తం. చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు, 2వ భార్య పిల్లలు, 3వ భార్య పిల్లలు, 4వ భార్య పిల్లలు, అందరి పిల్లలు, అందరి భార్యలు కలిసికట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెబుతారు. ఒక సందేశమైన గుణపాఠం, మహిళాలోకం మెచ్చుకునేటటువంటి గుణపాఠం. మరి ఏ పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం క్లైమాక్స్ లో చెప్తారు. అది టోటల్గా దీని మీద కథ నడుస్తూ ఉంది. కథకులకి పురమాయించాం, వారు కథ రాస్తున్నారు. నిర్మాతని, నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా, చాలామంది మిత్రులు ఉంటారు కదా మనకు కూడా, సినిమాల్లో తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ కానీ ఈ కథలు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సై చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సై చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు, ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్యా ప్రవీణ్యుడు, ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పులేదు. ఇకపోతే
మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్ ఇంకా ఉన్నాయి ఇంకా పరిశీలన చేస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం ఎవరైనా మీరు గాని మీ మిత్రులు గాని ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించొచ్చు కథలు ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా మరీ బ్రోలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు సింపుల్ గా పెడతాం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని దీన్ని బట్టి ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావు అనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటాక్ సినిమాలు తీసుకోవచ్చు దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి ఎవడు కదన్నాడు ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా అది చెప్పాను నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యుడా నాకు తెలియదు ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించాలని అనవసరంగా ఎవరు పడితే ఆయన కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను.